नमस्ते वेलकम टू जेएलटीवी न्यूज़ नेनु कल्याणी पार्टी अभ्युन्नति की सर्वशक्तुलु वडिना कार्यकर्तलकु अंडगा निलबटंलो मुंदु वरसलो निलिचिना पशु संवर्धक शाख मंत्री कार्यकर्तल कुटुंबालकु भरोसागा निलिचारु वैकापा नेता पैला चिट्टी अध्यक्षतन जरिगिन सर्पंचुलु एंपीटीसी अभ्यर्थुल समावेशंलो करोनातो मृति चेंदिन कार्यकर्तल कुटुंबालकु 50,000 चोप्पुन आर्थिक सायान्नि मंत्री अंदजेशारु रेंडु निमिषालु मौनं पाटिंचि मृतुलकु निवाळ्लर्पिंचारु आर्थिक वेसलबाट कोसम नगद ट्रांसफर से नगल नगल बदली चेयटने वाल आर्थिक परस्तने एपड़कू समतुल्यों को आज प्रती पधका मैं सामान्य अट्ठा प्रजाने अदाट विधा आये तस्क निर्णय साहसोपत निर्णय मैं देश में अन्नी राष्ट्र वेला गुंत मरी मुख्य उद्देश्य मैं करोना सेकंड वेव इपड़े तग्मुख पट्टी इलाक इक चाल मंदिर मल्लेश्वरा कार्यक्रम मोदी पेटा सदर्भंजे मन प्राता बास्ता प्राता अभिवृद्धि अवकाश पलानावाड़ वाले ऊर बागुदीजु मी अंदर की अवकाश को टाइम चला मानसिक इबंध पड़ा वोटी बैठ पड़े मल्ल मन नार्मलसी की नियर नार्मलसी की रागलता इरवेव तेदी तरवा नेलाखर वरकू उदय 6 रात्रि 6 वरकू कर्फ्यू सड़ अटे नार्मल जीवता मन ఎలా చేస్తా ఉన్నాం మరి ఇక నుంచి మీ అందరూ మీ మీ గ్రామ స్థాయిలో గల వివిధ సమస్యలు ఉంటాయి సమస్యలు అంటే గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు ఉంటాయి రోడ్లు వేయాలని డ్రైన్లు వేయాలని బిల్డింగ్లు కట్టాలని ఇంకోటి మరి అలాగే కొన్ని సంక్షేమ పథకాలు చిన్న లాగ్ ఉంటది కొంతమందికి రేషన్ కార్డు లేవు నిన్ననే మొత్తం లిస్ట్ అంతా జేసీకి ఇచ్చి ఆల్్రెడీ జేసీలు అప్రూవ్ అయినటువంటి వాటిని మళ్ళీ ఆర్టీజీఎస్ లాగిన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వుల రేవు లాంటి వాళ్ళు చాలా నష్టపోతావు సారంగపురం లాంటి గ్రామం చాలా నష్టపోతావు నర్సింగపురం లాంటి పంచాయతీ చాలా నష్టపోతావు మూలపాడు సొండపూడి ఇలా చాలా పంచాయతీలు అక్కడక్కడ రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఇబ్బందులు అంటే అక్కడక్కడ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి లాగింగ్ ఉంది మరి అలాగే ఇది వ్యవసాయ సీజన్ ఎనర్జీస్ పనులు పెద్ద ఎత్తున జరిగేటటువంటి సీజన్ సో మళ్ళీ యదావిధిగా మళ్ళీ మనం కార్యక్రమాలు మొదలుపెట్టి ప్రజలందరికీ నిరంతరం అందుబాటులో ఉంటూ మన గ్రామాలను అభివృద్ధి చేసుకోవటం మన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందేట్టుగా చూడటం మరి అలాగే అక్కడక్కడ కొన్ని వ్యక్తిగతమైనటువంటి పనులు కూడా ఉండిపోయాయి ఏది అలాకి నుంచి ఇక్కడ రావాలని ఒకడు లేదు ఇల్లు ఇక్కడ అదేదో ఆ మ్యూటేషన్ అవ్వలేదు లేకపోతే ఇది అవ్వలేదు డాక్యుమెంట్ రాలేదు ఇలాంటివి కొన్ని కొన్ని వ్యక్తిగతమైనటువంటి పనులు కూడా ఉండిపోయింటాయి అన్నీ ఒక రెండు నెలలుగా మనం పోస్ట్ పోన్ చేసుకున్నాం అన్నీ కూడా మరి ఇక ఆ సమయం వచ్చింది ఇంకా ఆఫీస్ ఆల్రెడీ ఒక 10-15 రోజుల నుంచి ఓపెన్ చేస్తున్నాం అఫీషియల్గా అంటే మీకు మెసేజ్ పెట్టలేదు కానీ వస్తున్నారు రోజు వందలాది మంది మళ్ళీ యథావిధిగా మన కార్యకర్తలు అందరూ వస్తున్నారు రేపటి నుంచి యథావిధిగా ఆఫీస్ అయితే ఓపెన్ చేస్తాం రెగ్యులర్ గా షెడ్యూల్ ప్రోగ్రామ్స్ వస్తాయి ప్రోగ్రామ్స్ కూడా ఇంకా పార్టిసిపేట్ చేస్తాం పైప్లైన్ లో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమాలను కూడా ఇంకా మొదలు పెడతాం మరి ఇక నుంచి మనందరం మళ్ళీ యథావిధిగా ఏదైతే ఒక రెండు నెలల క్రితం ఎంత హుషారుగా జెండా పట్టుకొని జగన్ మోహన్ రెడ్డి గారిని స్మరించుకొని ఇంటి ఇంటికి గ్రామ గ్రామానికి తిరుగుతూ ఈ రాష్ట్రాన్ని ఒక జగన్ మోహన్ రెడ్డి గారి అడ్డగా మార్చాము మరి ఇక్కడి నుంచి మళ్ళీ అదే పందాని కొనసాగించాలని మొదలు పెట్టాలని మీ అందరికీ తెలియజేయడం కోసం ఈ రోజు ప్రత్యేకంగా మళ్ళీ మనం సమావేశమయ్యామని చెప్పి ఈ సందర్భంగా మీకందరికీ తెలియజేస్తా ఉన్నాను నేను
నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జెఎల్ టీవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి।